వాళ్ళు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తుంటారు కాబట్టి మీకు మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది. ఎస్, టాలీవుడ్ బిగ్ హీరోస్ అప్డేట్స్ అన్ని వచ్చేసాయి అండ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ బిగ్ మూవీస్ మీద ఉన్న హైప్స్ ఎలాంటిదంటే ఇండియా సినిమాపై తెలుగు జెండా పాతే అంత. సో అప్డేట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. ఇంతకు ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెంబర్ వన్ ఆదిపురుష్. అప్డేట్స్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యాక ఎంత ట్రోల్ అయింది, బట్ డేస్ గడుస్తూ వచ్చే కొద్దీ కొన్ని కొన్ని మార్పులు వేస్తూ వచ్చారు. ఆడియన్స్ లో పాజిటివిటీ మెల్లమెల్లగా పెరిగింది. రీసెంట్ గా ట్రిబికా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్స్ ఉండబోతున్నాయి అని చెప్పి టీమ్ కన్ఫర్మ్ చేసింది. అయితే వాళ్ళ వెబ్సైట్ లో చేంజెస్ చేసిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ కన్నా ఈ టీజర్ చాలా బెటర్ అని అందరు ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా జై శ్రీరామ్ లిరికల్ మోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి అందరికి, ఇన్స్టెంట్ గూస్ బంప్స్ ఉన్న ప్రతి ఒక్కరికి. హైప్ ఉంది మూవీ, పాజిటివ్ గా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ అయిపోతుంది. నెంబర్ టూ పుష్ప టూ ద రూల్. నాకు తెలిసి ఏ మూవీకి 3 మినిట్స్ టీజర్ రిలీజ్ చేసినట్టు చూడలే, బట్ ఈ మూవీకి ఒక గ్లిమ్స్ లా చేశారు అంతా కలిపి. లాస్ట్ లో అల్లు అర్జున్ చూపించిన ఫ్యూ షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్పెక్టేషన్స్ అలా పెంచేసాయి. కొన్ని రోజులుగా ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉందనుకోండి. అండ్ టీజర్ తో పాటు ఒక ఫోటో రిలీజ్ చేశారు, అరాచకం. అసలు తిరుపతి గంగమ్మ తల్లి జాతరలో ఫైట్ అని కొంతమంది, డ్యాన్స్ అని కొంతమంది, మొత్తం ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. థియేటర్స్ అయితే పగిలిపోవాల్సిందే ఈ మూవీతో. నెంబర్ 3 ఓజీ. పవన్ కళ్యాణ్ ఏ స్పీడ్ లో మూవీస్ చేస్తున్నారంటే ఎస్పీకే ఎస్డిటి మూవీ అయితే 22 డేస్ లోనే షూట్ ర్యాప్ అయిపోయింది. వెంటనే ఓజీ మూవీ స్టార్ట్ అయిపోయింది. రీసెంట్ గా షూటింగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్. అందులో చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. డీటెయిలింగ్స్ బట్టి నాకైతే ఇంజా స్వాగే మైండ్ లో తిరుగుతుంది. తమన్న ఇచ్చిన మ్యూజిక్ అయితే టూర్ మాస్. హిట్ టాక్ పడితే మాత్రం ఈ మూవీ ఎక్కడికో ఉంటుంది. నెంబర్ 4 గేమ్ చేంజర్. రామ్ చరణ్ శంకర్ మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే కి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అనుకున్నాం, బట్ ఈ ఇయర్ ఇచ్చారు. మూవీకి కాన్సెప్ట్ అని చూపించారు టైటిల్ వీడియోలో. అండ్ టైటిల్ వీడియో రిలీజ్ చేసాక ఒక సర్ప్రైజ్, అప్పటి వరకు ఈ మూవీలో రామ్ చరణ్ కి 3-4 గెటప్స్ ఉన్నాయని తెలుసు. వాటిలో ఏదో ఒకటి రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం, బట్ మధ్యలో ఈ లుక్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కి అయితే పండగే. అసలు మూవీ శంకర్ మెయిన్ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇచ్చేద్దాం ఏం జరుగుతుందో. నెంబర్ 5 SSMB 28. ఈ మూవీ అనౌన్స్ చేసిన తర్వాత నుండి పెద్దగా అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ తో ఉన్న ఈ టైమ్ లో రిలీజ్ చేశారు ఓ పిక్. చాలా మాసీగా ఉంది. అండ్ ఇది అతడు 2 అని కొంతమంది అంటున్నారు. లెట్స్ వెయిట్ ఏమవుతుందో చూద్దాం. సో ఇది గైస్ టాలీవుడ్ బిగ్ హీరోస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.